हाय स्टूडेंट्स, मैं ऑलरेडी जिस देश में गंगा बहती है लेसन लो पोएम्स चुप्कुंटुन्नामू लास्ट टू पोएम्स मनम चुप्कुंदामू मन फर्स्ट चुप्कुंटुने लेसन लो मनम मन भारत देश संस्कृति सांप्रदायाल गुरिंची तेले चुप्कुंटुन्नामू भारत देश नैतिक विलुवुलु अक्कड़े व्यक्त विधानालु ये विधंगा उंटायी कट्टुबाट्लु ये विधंगा उंटायी अने विषयानि चेप्पुकुंटुन्नामु इप्पटिकि मनं चालावरकु तेलुसुकुनि उन्नां मन भारतदेशं यॊक्क गोप्पतनं गुरिंचि तेलियजेप्पुकुंटूने उन्नां ई रोजु मनं इंकास्त ముందుకు వెళ్ళినట్లయితే अब हम तो क्या सारी दुनिया अब हम तो क्या सारी दुनिया से कहती है हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है ఇప్పుడు మన భారతదేశం యొక్క విలువ అనేటువంటిది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే భారతదేశం యొక్క గొప్పతనం ఎక్కడ దాకా వెళ్ళింది అంటే అబ్ హమ్ తో క్యా సారీ దునియా ఈ రోజు భారతదేశం యొక్క విలువల గురించి భారతదేశం యొక్క ప్రవర్తన గురించి భారతదేశం యొక్క గొప్పతనం గురించి సారీ దునియా ప్రపంచం సారీ దునియా సే కేతి హై ప్రపంచం ప్రపంచం చెప్పుకుంటా ఉంది భారతదేశం యొక్క గొప్పతనం గురించి అటువంటి గొప్ప పవిత్రమైనటువంటి దేశంలో పుట్టినటువంటి వ్యక్తులం మనం అటువంటి పవిత్రమైనటువంటి దేశంలో జన్మించినటువంటి వ్యక్తులం మనం ప్రపంచం మొత్తం మన దేశం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంది భారతదేశం చాలా గొప్పది అని చెప్పి అటువంటి గొప్పదైన దేశంలో జన్మించిన వ్యక్తులం మనం చాలా గౌరవపూర్వకమైనటువంటి వ్యక్తులం కూడా మనం అని చెప్పి చెప్తున్నారు హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా ఇతి బహతీ హై హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై మనం ఆ దేశం యొక్క నివాసులం ఏ దేశం యొక్క జిస్ దేశ్ మే గంగా బహతీ హై ఏ దేశంలో అయితే అతి పవిత్రమైనటువంటి గంగా నది ప్రవహిస్తూ ఉన్నదో అటువంటి పవిత్రమైనటువంటి దేశంలో జన్మించినటువంటి వ్యక్తులం మనం భారతీయులం అని చెప్పి చెప్పుకుంటున్నాం చూసాం కదా మనం అతిథులకు ఏ విధంగా సత్కారాలు చేస్తూ ఉంటుంటాము ఇతరుల దగ్గించి మంచి చెడులు తెలుసుకుంటూ ఉంటుంటాం ఎన్నో రకాల విషయాలు మనం చెప్పుకున్నాం మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం ఒక సినిమా చూసినట్లయితే ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ని మనతో పోల్చి చెప్పుకుంటాం దానిలో ఉన్న మంచి చెడులను మనం పోల్చుకుంటూ ఉంటుంటాం ఇలా అన్ని రకాల తత్వాలు అన్ని రకాల కులాలు మతాలు కలిసి ఉన్నటువంటి వ్యక్తులం మనం ఇతరులను కూడా మన వాళ్ళుగా దగ్గర తీసుకునేటువంటి వ్యక్తులం మనం అటువంటి ఎన్నో రకాల గొప్ప గుణాలు మనలో ఉన్నాయి కాబట్టి అభంతో క్యా సారీ దునియా కేవలం మనం మాత్రమే చెప్పుకోవట్లేదు మన భారతదేశం చాలా గొప్పది అని ఉంది అని సారీ దునియా సే కేతీ హై ప్రపంచం ప్రపంచమే చెప్తూ ఉంది భారతదేశం చాలా గొప్పదైనటువంటి దేశము ఎన్నో రకాల మంచి గుణాలు కలిగి ఉన్నటువంటి దేశము భారతదేశం అని చెప్పి చెప్పుకుంటూ ఉంది అంత గొప్పదైనటువంటి దేశంలో ఆ ముస్దేశ్కే వాసీ హై అటువంటి గొప్పదైన దేశంలో మనం జన్మించున్నాము ఏ దేశంలో జన్మించున్నామంటే జిస్ దేశ్ మే గంగా బహతీ హై ఏ దేశంలో అయితే పరమ పవిత్రమైనటువంటి గంగా నది ప్రవహిస్తూ ఉన్నదో అటువంటి దేశంలో పవిత్రమైనటువంటి దేశంలో జన్మించిన వ్యక్తులం మనం పవిత్రమైన వ్యక్తులం కూడా మనము అని చెప్పి చెప్తూ ఉన్నారు మరోసారి ఈ పోయం చూసినట్లయితే హోటోమ్ పే సచాయి జాతి హై మీకు అలా నేను చెప్పి ఉన్నాను హోటోమ్ హోటోమ్ మీన్స్ లిప్స్ పెదవులు పెదవులపైన సచాయి జాతి హై నిజాయితీ ఉంటుంది అంటే నిజము మాత్రమే పలకబడుతూ ఉంటుంది జహా దిల్ మే సఫాయి జాతి హై అందరి యొక్క మనసుల్లోనూ కూడా పరిశుభ్రత అనేటువంటిది ఉంటుంది హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై మనము ఆ దేశంలో నివసించిన వ్యక్తులము జిస్ దేశ్ మే గంగా బహతీ హై ఏ దేశంలో అయితే గంగ ప్రవహిస్తూ ఉన్నదో అటువంటి పవిత్రమైన దేశంలో జన్మించిన నివాసులము మనము మనం భారతీయులము అని చెప్పి గౌరవంగా మనం ఇక్కడ గర్వంగా కూడా చెప్పుకలుగుతూ ఉన్నాము ఓకే స్టూడెంట్స్ ఇంతటితో మనకి ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్ ఒకసారి ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి అన్ని పోయిమ్స్ని కూడా మీరు చదవండి చదివి పోయిమ్స్ని చూడకుండా రాసి మా స్కూల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి అన్ని పోయిమ్స్ చాలామంది దగ్గర ఉండకపోయి ఉండొచ్చు మీ వాట్సాప్ గ్రూప్లో నేను ఈ పోయిమ్స్ మొత్తము ఇప్పుడు పోస్ట్ చేస్తాను అవి చూసి అందరూ బాగా చదువుకొని చూడకుండా రాసి మళ్ళీ తిరిగి గ్రూప్లో పెట్టండి స్టూడెంట్స్ ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ